నమస్తే, వెల్కమ్ టు ఈజీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కార్గో సర్వీసుల ఏర్పాటులో భాగంగా నేడు ట్రయల్ రన్ ను ప్రారంభించిన ఎయిర్పోర్ట్ అధికారులు. కరీంనగర్ జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆలయ పునర్నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కార్గో సర్వీసుల ఏర్పాటులో భాగంగా ఇవాళ ట్రయల్ రన్ ను ఎయిర్పోర్ట్ అధికారులు ప్రారంభించారు. ఈ ట్రయల్ రన్ లో భాగంగా ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం విమానాశ్రయం నేటి నుండి మరిన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మదురపూడి విమానాశ్రయం కేంద్రంగా కార్గో సర్వీసుల్ని ప్రారంభించింది. ట్రయల్ రన్ లో భాగంగా హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ ద్వారా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కోవాక్సిన్ టీకాలను దిగుమతి చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి 5,000 కోవాక్సిన్ టీకాలను మదురపూడి రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కార్గో మేనేజర్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ, రాజమండ్రి విమానాశ్రయానికి కార్గో సర్వీసులు రావడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎయిర్ బస్ కూడా అందుబాటులోకి రానుందని అన్నారు. రాజమండ్రి విమానాశ్రయం మరింత వర్తక వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సార్ సార్ అన్ని తీసాను. అది ఒకటి అడగ వద్దండి, వద్దని వద్దండి, వద్దని వద్దు మాట్లాడు బయటకు. ఆటోమొబైల్ నౌ వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్ కడగొదే మేడం.
कोरियर सर कोरियर थोड़ा सा डिस्टर्स So today 5,000 kgs of co-vaccine received by the Rajmundry Airport. It will be handed over to the KIMS hospital. Good morning. It is a turning point for the day. We are going to definitely remember today on the Rajmundry Airport. Today, we are starting the cargo operations from this airport. And initially, we have given the clearance to the Indigo to start the cargo operation. Through the existing flights, the ATR-72 is operating. And through this ATR-72, they will handle the cargo. And initially, we have started through Indigo only. No other airlines will do the cargo operation at present at Rajmundry Airport. After getting the clearance from the BCS, accordingly we will expand the cargo capacity for other airlines. So now Indigo is able to take the different types of cargo like valuable cargo, perishable cargo, fruits, vegetables, fishes, nursery and other medicines, yellow metal, all the things he can take through belly cargo. Or they want to keep their capacity on it. Load permits them, so they can take up to 1 to 2 tons per day. So definitely it is a boost to the economy of the region of the East Godavari and West Godavari. It was a long pending issue. By the help of AI class and by the help of higher authority of AI class and as well as the Airport Authority of India, we got the clearance from the Bureau of Civil Aviation Security for operation of the cargo from this airport, at least at the initial phase through Indigo only, and as and when time permits or as and when we see the cargo load is well enough to open it for other airlines, so definitely AI class and AI, both AI and AI class in a move to expand it for other airlines to the clearance from the Bureau of Aviation. So today, through you, I request all the cargo agencies all around the Rajmundry as well as nearby area, they can book the cargo through this airport. And definitely Indigo will cooperate on this. Thank you. Any other questions? అందరికి నమస్కారం. నా పేరు అబ్రహాం లింకన్. కార్గో డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఐ క్లాస్ హెచ్ఓడికి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంతో సంతోషకరమైన సమయం. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న డొమెస్టిక్ ఎయిర్ కార్గో టర్మినల్ మన రాజమండ్రి ఏరియా నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకి ఎంతో దగ్గరగా ఉన్న కార్గో టర్మినల్ ఇది. ఎంతో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. మన రొయ్య వ్యాపారం చేసేవాళ్ళు, చేపల వ్యాపారం చేసేవాళ్ళు, అట్లాగే
చాలా పెరిషబుల్ ఐటమ్స్, వాల్యుబుల్ కాగొట్ గోల్డ్ ఐటమ్స్, ఇవన్నిటిని ఎంతో బిజినెస్ ఇక్కడ నుండి ఇప్పుడు దాకా మన ఇక్కడున్న వాస్తవ్యులందరూ వేరే స్టేట్లకు పంపించాలని చూస్తున్నారు. ఈ కార్గో టెర్మినల్ ద్వారా మనం ఈ రోజున ఎన్నో దేశాలకి రాష్ట్రాలకి మన కార్గో టెర్మినల్ దాకా పంపించవచ్చు. ఈ రోజున మనం ఇనిషియల్గా కమిషనింగ్ చేస్తున్నాం. బీసీఎస్ క్లియరెన్స్ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ, ఐ క్లాస్ రెండు కలిపి ఈ రోజున మనం ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన సమయం. మనకి రానున్న రోజుల్లో ఇక్కడ ఎయిర్ బస్ కూడా వస్తుంది. శంషాబాద్ లాంటి పెద్దైన రన్వే మనకి ఇక్కడ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎయిర్ బస్ రావడం వల్ల కార్గో అనేది ఇంకా ఉత్పత్తి పెరుగుతుంది. ఈరోజు ఎంత సంతోషం అంటే మనం ఓపెన్ చేసిన రోజే మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న కోవాక్సిన్ కూడా ఈరోజు ఫస్ట్ టైం కోవాక్సిన్ మన టెర్మినల్లో రాబోతుంది. అది కూడా సంతోషం. ఈ రోజు నుండే మనం కొత్తగా పంపించే అవుట్బౌండ్ అంటే ఇక్కడ నుండి వెళ్ళి వచ్చేవి కూడా మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నాం. రోజుకి అప్రాక్సిమేట్గా మనకున్న ప్రీ కోవిడ్ సిచ్యువేషన్స్ బట్టి రోజుకి రోజుకి 1 నుండి 2 టన్నుల వరకు మనం కార్గో లిఫ్టప్ చేయొచ్చు రాజమండ్రి టెర్మినల్ నుండి. రానున్న రోజుల్లో 12 ఎయిర్క్రాఫ్ట్స్ వల్ల పెరిగే రోజులు ఉన్నాయి. ఆ రోజులు బట్టి మనం అప్రాక్సిమేట్గా 3-4 టన్స్ వరకు మనం పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు, అలాగే ఇక్కడ ఉన్న ఏజెంట్స్కి, కార్గో ఏజెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే కార్గో టెర్మినల్ ఈజ్ రెడీ అండ్ రెడీ ఫ్రమ్ 25th ఆన్వర్డ్స్, టుడే ఆన్వర్డ్స్. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఏ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్ యూ హ్యావ్, మై కార్గో అఫీషియల్స్ విల్ బి దేర్. ఐ విల్ బి హియర్ ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, అలాగే ఐ క్లాస్ ప్రతినిధులకు, మనకు హెల్ప్ చేసే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఎయిర్లైన్స్కి, ప్రముఖంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. గత 2018 అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలోని శ్రీ సీతారామలక్ష్మి నరసింహస్వామి దేవాలయ ఆలయ పునర్నిర్మాణం కోసం 50 లక్షలు కేటాయిస్తూ శిలాఫలకం వేసి 3 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బోట్ల కోసమే గుడికి 50 లక్షల నిధులంటూ నల్గొండ, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులను మభ్యపెట్టి ఎన్నికల్లో బోట్లు దండుకుని గెలిచారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ నిధులు మంజూరు చేపించి శిథిలావస్థకు చేరుకోబోతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. నిరసన తెలిపి శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో ఉన్నాము. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం 2018 జూలై 19 నాడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం 50 లక్షలతో శిలాఫలకం వేయడం జరిగింది. మరి శిలాఫలకం వేసి 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు పిడికాడు మట్టి కూడా తీయలేదు. సో ఆ రోజు కేవలం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసము, రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి వాడుకున్నారు. మరి 3 సంవత్సరాలైన ఇప్పటి వరకు ఎందుకు ఈ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు? సో నేను ఈ వీడియో ద్వారా స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారిని కోరుకుంటున్నాను. మీరు నిజంగా హిందువే అయితే, కేసీఆర్ గారు మీరు నిజంగా హిందువే అయితే, మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తానే భయంకరమైన హిందువులు అంటారు కదా, ఎక్కడో మీ ఊర్లో ఉన్నవి మీ నియోజకవర్గాల్లో ఉన్న పిల్లలకు 100 కోట్లు 1000 కోట్లు కేటాయించడం కాదు సార్. మీరు ఏదైతే గుడి నిర్మాణం చేపడతా అని చెప్పి 50 లక్షలతో శిలాఫలకం వేశారో, సో ఈ నిర్మాణ పనులు మీరు ఎందుకు చేపట్టలేదు? ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వైఫల్యమే. నువ్వు స్థానికేతడు కాబట్టి, నువ్వు స్థానికుడు కాదు కాబట్టి మా నియోజకవర్గం ప్రజలను ప్రొసీడింగ్లతో, శిలాఫలకాలతో నువ్వు మభ్యపెడుతూ 2 సార్లు నీ పబ్బం గడుపుకుంటున్నావు. రసమయ్య నీ వల్ల కాదు, మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం నీ వల్ల కాదు. నువ్వు పాటలు పాడడము లేదంటే మాటలు మాట్లాడడము రిసార్ట్లలో, పబ్స్లలో ఇందులో ఎంజాయ్ చేయడం కాదు. నువ్వు నియోజకవర్గానికి రా, ప్రజల మధ్యలో రా, నువ్వు వేసిన శిలాఫలకాల దగ్గరికి రా, నువ్వు ఇచ్చిన ప్రొసీడింగ్స్ దగ్గర మాట్లాడుకుందాం. నీ వల్ల కాదు రసమయ్య, నువ్వు తక్షణమే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే దుబ్బాకలో, నాగార్జునసాగర్లో ఇప్పుడు రాబోయే హుజురాబాద్ ఎన్నికలు ఎలా అయితే పెండింగ్లో ఉన్న పనులు జరుగుతున్నాయో మా మానకొండూరు నియోజకవర్గంలో కూడా అలానే అభివృద్ధి పనులు జరుగుతాయి. లేదు నేను రాజీనామా చేయను అంటావా, తక్షణమే ఇంకా 4 రోజులు నీకు టైం ఇస్తున్నాము. ఈ 4 రోజులలోపు నువ్వు ఇక్కడ ఈ శంకుస్థాపన వేసిన ప్రదేశంలో దేవుడిది నువ్వు పునర్నిర్మాణ పనులు చేపట్టు, లేకపోతే రానున్న రోజుల్లో నేను మానకొండ నియోజకవర్గంలో నువ్వు వేసిన ప్రతి శిలాఫలకం దగ్గర మేము ఇదే రీతిలో నిరసన తెలుపుతామని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.